మా వార్డు నంబర్ పై తప్పుడు వార్తలు రాస్తే సహించేది లేదు అంటున్న దుర్గా కాలనీ ప్రజలు అనకాపల్లి జిల్లా న్యూస్ పాయికరాపేట గ్రామానికి చెందిన స్థానిక దుర్గా కాలనీ మహిళలు మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాలుగా ప్రభుత్వాలు ప్రజా ప్రతినిధులు సర్పంచులు ఉప సర్పంచులు ఎంత మారినా ఏమాత్రం మాకు అభివృద్ధి జరగలేదన్నారు కానీ మా దళిత కాలనీ అభివృద్ధి చెందాలని ఒక పట్టుదలతో ఇరవై వార్డు నెంబర్ తుమ్మలపల్లి సతీష్ ఇక్కడ ఉన్న ప్రధానమైన సమస్య డ్రైనేజ్ నిర్మించాలని గ్రామ సర్పంచ్ మరియు ఉప సర్పంచ్లకు తెలియపరచగా గ్రామ సర్పంచ్ సహకారంతో ఉప సర్పంచ్ చొరవతో పదిహేనవ ఆర్థిక సంఘం నిధులతో ఇక్కడ డ్రైనేజ్ నిర్మించడం జరిగింది దళిత కాలనీలో అభివృద్ధి జరుగుతుందని దళితుల అభివృద్ధి చెందకూడదని మా వార్డు మెంబర్ సతీష్ పై తప్పుడు వార్తలు రాస్తున్నారని కాలనీ ప్రజలు ఆరోపించారు దీనిలో ఏదైనా అవకతవకలు ఉంటే ఏదైనా తప్పులు జరిగి ఉంటే నిరూపించండి అని ఈ సందర్భంగా తెలియజేశారు మా దళితులంటే ఎందుకింత చులకన మేము దళితులుగా పుట్టడమా తప్ప వార్డు మెంబర్ సతీష్ పై తప్పుడు వార్తలు రాస్తే సహించేది లేదని దీనిపై ఎంత దూరమైన వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని దళితులను చిన్న చూపు చూస్తే చూస్తూ ఊరుకోమని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎర్రన్ శెట్టి నోకాలమ్మ నిండిగుంట మరియమ్మ చీలి జీవా బత్తుల నోకాలమ్మ చీలి వరలక్ష్మి ఏడిత సునేంద్ర తుమలపల్లి పండు చీలి అప్పారావు చీలి దుర్గాబాబు తదితరులు పాల్గొన్నారు ఇది అని అడిగితే నువ్వు ఇరవై వార్డు మెంబర్వా నువ్వు దళితుడివా నీకు ఇంత పొగరు వచ్చిందా ఈ దళితుడిని మనం ఇలాగే వదిలేస్తే రేపొద్దున మనమే తిరగబడతాడన్న ఆలోచనతో నాకు వార్నింగ్ ఇవ్వడం జరిగిందండి అది కూడా మా దగ్గర ఉంది మేము ఇలాగే మా ప్రెసిడెంట్ గారు అలాగే ముఖ్యంగా మా వైస్ ప్రెసిడెంట్ గారు ఆయకులపేటలో కాలువలను కానీ కాలవట్లని కానీ అభివృద్ధి చేస్తుంటే ఆయనకి ఎక్కడా కనబడలేదండి ముఖ్యంగా ఎక్కడెక్కడో బిల్డింగ్లు తర్వాత ఆయనకి ఎక్కడైతే డబ్బులు వస్తాయో అవి చూసుకొని మామే పేపర్లు వేసి మా దళితుల్ని ముఖ్యంగా మా దళితుల్ని కించపరిచేలాగా పేపర్లు రాసి నన్ను బెదిరిస్తున్నారు అని నేను బెదిరి మేము బెదిరిస్తే బెదిరిపోయే వాళ్ళం కాదండి మేము నా వెనకాల ప్రజలు ఉన్నారు ఆడాళ్ళు ఉన్నారు మగవాళ్ళు ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా మేము తప్పు చేస్తే మమ్మల్ని నిరూపించండి మేము ఏది చేసినా సరే ముక్కు సూటుగా మేము పోతాము ఎవరికి భయపడేది లేదు మమ్మల్ని బెదిరించినా సరే మేము భయపడే ప్రసక్తే లేదు ఈరోజు మా పే మా కోసం పేపర్లో రాసుకుంటే అందరూ కాదండి ఎవరు రాసినా కానీ మేము మంచి సెట్కి ముందే ఉంటాము మా ప్రెసిడెంట్ గారు మా వైస్ ప్రెసిడెంట్ గారు సహకారంతో మేము ముందుకెళ్తాము మా అభివృద్ధి చెందుతుంటే ఆయనకేదో కించట్లేదండి ఇది మంచిది కాదని మాకు అడ్డుకోన వేసి ఇలా చేస్తే ఇలాగా ఈ ఎస్సీలు దళితులు ముందుకెళ్తుంటే మనకి ఇలాగా చేస్తారని అక్క ఆయనతో మాకు చాలా డిస్కషన్గా ఉన్నదండి మా కోసం పేపర్లో రాసి అనేక రకాల అందరికీ నమస్కారం అండి ఇక్కడ డ్రైనేజ్ చేస్తున్న సర్పంచ్ గారికి సబ్ సర్పంచ్ గారికి కూడా ధన్యవాదాలు మేము ఇక్కడ కాలువ చాలా సంవత్సరాల నుంచి నివసించున్నా సరే కాలువ ఏమని ఎవరిని అడిగినా సరే ఎవరు వేయలేదండి మా వార్డ్ నెంబర్ ప్ర తుమ్మలపల్లి సతీష్తో చెప్తే అతను వెళ్ళి ఉప సర్పంచ్ గారితో చెప్తే అతను వచ్చి కాలవ గ్రాండ్ గ్రాండ్ చేశారు ఆ కాలువ వేయడం వల్ల కొంతమంది తప్పుగా ప్రచారం చేసి ఇక్కడ ఏదో అన్యాయం జరుగుతుంది న్యాయం జరగలేదని తుమ్మలపల్లి సతీష్ మీద అపవాద చేశారు కానీ మాకు కాలం వల్ల అయితే చాలా న్యాయం జరిగింది ఈ కాలం సైడ్ వాటర్ అంతా వెళ్ళి అక్కడ డంప్ యార్డ్కుని తయారైపోయి అక్కడ పందులు కుక్కలు అన్నీ ఎక్కువ ఉండడం వల్ల పిల్లలకు దోమలు వచ్చేసి దానివల్ల ఫీవర్స్ డెంగ్యూస్ అన్నీ వచ్చేసేయండి ఆ కాలం వల్ల సరిగా వేయడం వల్ల ఇప్పుడు ఎడిసైడ్ వెళ్ళి వాటర్ సైడ్ వెళ్ళడం వల్ల కొంచెం శుభ్రంగా ఉంది ఇవి శుభ్రంగానే కూడా చేసేటలా కానీ సతీష్ మీద అపనంత వేసి అతను ఏదో తప్పు చేసినట్టు ప్రచారం చేస్తున్నారంట ఇదంతా మంచిది కాదని మా అభిప్రాయం హింద్